బాగున్నానా? బాగుందమ్మా, కానీ ఎప్పుడులా చుడిదార్ వేసుకోవచ్చు కదా. నేనేం చేసినా నీకు నచ్చదమ్మా, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. అయినా నీకు చూపించాను చూడు, నాది బుద్ధి తక్కువ. అను ఫోన్ ఎక్కువ చూడకూడదమ్మా, దాని బదులు బుక్ తీసి చదువుకోవచ్చు కదా. నేను ఫోన్లో ఎవరితో మాట్లాడలేదు కదమ్మా, ఫోన్ చూడడం కూడా తప్పేనా? ఎందుకమ్మా, ఎప్పుడు నేనేం చేసినా అన్నిటికీ ఒకటి చెప్తావు. అన్నం తినమ్మా. నాకు వద్దమ్మా. తినిపించనా ఆపట్టు. నాకు వద్దమ్మా. అయ్యో వెళ్ళిపోయావే, నన్ను దిలేసి ఎట్టుపోయావే అమ్మా. హ్యాపీ పేరెంట్స్ డే అక్క. నాకు చెప్తున్నావేంట్రా, నన్ను అప్పుడే పెద్ద అని చేసేస్తున్నావా? అమ్మ చనిపోయిన దగ్గర నుంచి అమ్మాయి అన్నం తినిపించావు. నాన్నలా నా బాధ్యతలన్నీ తీసుకున్నావు. నా చదువు కోసం నువ్వు చదవడమే మానేశావు. నన్ను చదివించడం కోసం నువ్వు చాలా పనులు చేసావు. నీకు నేను తప్ప ఇంకెవరున్నారా? నిన్ను బాగా చూసుకుంటానని అమ్మకి నేను మాటిచ్చాను. నీకన్నా గొప్ప పేరే నాకు ఎవరుంటారు అక్క? ఏంరా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ తమ్ముడు పాలు తమ్ముడు డబ్బులు ఇచ్చిందమ్మీ, కానీ అవి ఎక్కడ పడిపోయి? డబ్బులు పోయి మమ్మీ చేపచ్చు కదా. మమ్మీ నువ్వు కోరుతారు ఏం చేద్దాం అనుకుంటున్నా? మరి నేను ఇంటికి, ఇదిగో నీ డబ్బులు. ఈ డబ్బులు రావే, నేను ఎక్కడివి డబ్బులు? ఈ డబ్బులతో మనం ఐసింగ్ పోనేసుకున్నామా? వద్దురా పాపం రా, ఇందులా పరిగెడుతూ పారేసుకున్నావురా, అందుకే ఎవరు పరిగెట్టకూడదు. ఇప్పుడు డబ్బులు దొరికాక జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి. థ్యాంక్ యూ అన్నయ్యా. చూసావారా, నువ్వు చెప్పినట్టు చేస్తే ఈరోజు అంతా ఇంటికి వెళ్ళేవాడు కాదు. వీళ్ళతో హెల్ప్ చేద్దాం రా, మంది కాని రోగే మనకు వద్దు. ఓకేనా? ఓకే. ఇక్కడ ఉన్నావా? నీకోసం కిందంతా వెతుకుతున్నాను రా. ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు? అదేం లేదు నాన్న. పర్లేదు చెప్పమ్మా. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, అది తప్పు చేస్తుంది నాన్న. నువ్వు చేసేది తప్పే అని చెప్తే దానికి నచ్చట్లేదు. నేను ఎలా చెప్పానని, అసలు నా ఫ్రెండ్వే కాదు, మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ లేదు, ఇంకా నీకు నాకు మధ్య ఎటువంటి రిలేషన్ లేదని చెప్పి ఇన్నాళ్ళ మా ఫ్రెండ్షిప్ ని బ్రేక్ చేస్తుంది నాన్న. అది ఈ ధర్మంగా నువ్వు చెప్పావు, తెలుసుకున్న రోజులు తెలుసుకుంటారు, వినకపోతే వదిలేసా? అలా ఎలా వదిలేస్తాను నాన్న, అది నా ఫ్రెండ్ నాన్న. అది తప్పు చేసిందని దాన్ని వదిలేస్తే అది నలుగురు దృష్టిలో తప్పు చేసిందానిలాగే మిగిలిపోతుంది నాన్న. అది నాకు ఇష్టం లేదు. ఏదో ఒక రోజు నేను చెప్పింది కరెక్ట్ అని అది నమ్ముతుంది కదా, అప్పుడు తిరిగి మళ్ళీ అది నా దగ్గరికే వస్తుంది. కానీ నేను అలా చెప్పలేదంటే ఫ్రెండ్ అయ్యుండి కూడా నా మంచి కోసం నువ్వు ఒక్క మాటైనా నాకు ఎందుకు చెప్పలేదంటే ఆ మాట నేను తీసుకోలేను నాన్న. హలో అన్నయ్య. చెప్పు చెల్లి. బావకి కొంచెం ఒంట్లో బాగోలేదన్నయ్య, నాకు ఈసారి రాఖీకి రావడానికి అవ్వదు, ఈ ఒక్కసారికి నువ్వు వచ్చాయన్నయ్య. రే, ఒక్క సంవత్సరం కట్టపోతే ఏముంది లేరా, తర్వాత కలుద్దాం లేరా, బాయ్ 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 బాయ్. అది కాదన్నయ్య. హలో అన్నయ్య. చేస్తాను, బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు నాకు కొంచెం బాగానే ఉంది కదా, నువ్వు వెళ్ళి ఈవినింగ్ వచ్చేయ. చెల్లి. హలో చెల్లి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఒకసారి మా చెల్లి ఫోన్ ఇవ్వండి. మీ చెల్లి చనిపోయారండి, మీకు రాగి కట్టడానికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ జరిగినట్టుందండి.
సార్, అలా అయితే నా వల్ల కాదు సార్. మీరు చెప్పేదానికైతే నేను అగ్రి అవ్వలేను, సారీ సార్. ఏమైంది అక్క, ఫోన్లో ఎవరితో గొడవ పడుతున్నావు? ఏం లేదు చెల్లి. డ్యూటీలో ఏమైనా ప్రాబ్లమా? ఏమైందో చెప్పక్క. కొంతమంది ఇంట్లో ఉండి ఏం చేస్తామోలని కష్టపడడానికి బయటికి వెళ్తారు, కొంతమంది తండ్రి సపోర్ట్ లేకో పెళ్ళైన తర్వాత భర్త సపోర్ట్ లేకో బయట పనులకు వెళ్తారు. కానీ మన పై అధికారులు ఏం ఆలోచిస్తారంటే, వీళ్ళు మా కింద ఉన్నారు కదా, వీళ్ళు ఏం చెప్పినా చేస్తారనుకుంటారు. కానీ అందరూ అలా ఉండరు కదా. అందరు ఆడవాళ్ళని ఒకే దృష్టితో చూడడం కరెక్ట్ కాదు కదా. మరిప్పుడు ఏం చేద్దాం అనుకున్నావక్క? ఎవరు ఏమనుకున్నా నేను నాలానే ఉంటా, నిజాయితీగా కష్టపడతా, నా పిల్లల్ని నేను పెంచుకుంటా. అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు.